నాదులు అందరం మంచుకున్నారా మీకోసం లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినా మరి ఆల్సిం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడరి గిడ తయారు చేతాలు రామప్ప శిల్పాల డిజైన్లతోని చీరలు కాయష్ పడి కొంటారట మహిళలు కుటుంబానికి పెద్ద కొడుకు లెక్క ఆసరైందక్క ఆడ పిల్లల చుట్ట అనుకుంటే ఏదైనా చేయవచ్చంటంది మునుపడితోని పోల్చుకుంటే దేశం చాలా అభివృద్ధి జరుగుతందంటాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మోడీ సారు 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఇచ్చిందట చాలా మంది మహిళలు షాపింగ్ కు పోతే ఏ చీరలు కొత్తగా వచ్చాయి ఎన్ని రంగులల్లా ఎన్ని డిజైన్లు ఉన్నాయి అనేది మంచిగా చూసి ఉంటారు మరి వాళ్ళ కాయకు తగ్గట్టే చీరలు తయారు చేస్తారు అగోట్లు ఇప్పుడు రాంపగుడి డిజైన్ల తోని చీరలు మార్కెట్లకు రాబోతున్నాయి అట్నుల్ల ఇగో గిడ గానస్తున్న గీ చీరలేనుల్ల రామప్ప చేనేత చీరలు మనకు రామప్ప గుడిల గానచ్చే ఏనుగు నెమల్లు శివలింగం ఇంకిన్ని శిల్పాల డిజైన్ల తోని గీ చీరలు తయారు చేసిల్లు మరి గీ డిజైన్ల తోని చీరల్ని ఏడ తయారు చేస్తాలని అంటే హన్మకొండ జిల్లా కమలాపూర్ చేనేత కార్మికులు గీ చీరల్ని తయారు చేస్తాళ్ళు రామప్ప చీరలు కొత్తగా స్టార్ట్ చేసింది సార్ అలా రామప్ప గుళ్ళు ఏనుగు బొమ్మలు ఇవన్నీ మనకు అక్కడికి పోతే ఇవన్నీ అవపడతాయి ఆ గుడి మీద ఇవన్నీ ఇప్పుడు మన చీరలు అవపడతాయి సార్ ఆ చీర కూడా ఇప్పుడు అందరూ చూడడానికి కూడా చాలా బాగుందని అందరూ చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు రామప్ప చీరలో ప్రత్యేకత బార్డర్స్ రామప్ప గుడిలో ఉన్నటువంటి ఏనుగుల వరుస బార్డర్కు ఉంటుంది ఇంకోటి గర్భాలయంలో ఉన్నటువంటి డిజైన్స్ కూడా ఆ చీరలో ఉంటాయి శివలింగం కూడా డిజైన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక రెండు మొగ్గాలు మాత్రం పెట్టి మేము రన్ చేస్తున్నాం గీ చీరలను తెలంగాణ చేనేత జౌలి శాఖ వాళ్ళు తయారు చేపిస్తారట ప్రస్తుతం కొన్ని డిజైన్లలో మాత్రమే చీరలు తయారు చేపిస్తారట క్లాత్కు సంబంధించి ఆ దారం అవన్నీ సిల్క్ జరీ వాడతాం ఇంకా అదిగా బూట వేస్తాం సార్ దానికి బూట వస్తుంది మధ్య మధ్యలో బూట వస్తుంది బార్డర్ బాగుంటుంది అదిగా కొంగు మంచి రామప్ప గుళ్ళతోని షైనింగ్తోని బాగుంటుంది సార్ ఒక చీర తయారు చేయడానికి 10 రోజులు పడుతుందట చేతితోని నడిపే జకార్డ్తోని చీరల మీద డిజైన్లు వేస్తాళ్ళు అయితే ఇంకొన్ని రోజులల్లా కరెంటుతోని నడిచే జకార్డ్లు వస్తాయట వీటితోని తక్కువ టైంలో ఎక్కువ డిజైన్లే వచ్చినట ఈ ఎలక్ట్రానిక్ జకార్డ్స్ మాకు ఒక 5 వస్తున్నాయి దాని తర్వాత ఆ టెంపుల్కి సంబంధించిన పాపతి నాట్య భంగిమలు కానీ మిగతా ఏ ఇతర ఇంపార్టెంట్ పాపతి ఆకర్షణీయమైనటువంటి వేరే డిజైన్స్ ఉంటాయి వాటన్నింటినీ చేనేతలో ప్రవేశపెట్టడానికి మీరు రెడీ ఉన్నాం ఉత్పత్తి చేసే దశలో ఉన్నాయట రామప్ప చీరలు ఈ చీరల రేట్లను తెలంగాణ జౌలి శాఖ వాళ్ళే నిర్ణయిస్తారట నాణ్యతను బట్టి ఒక్క చీరకు 8000 నుంచి వెళ్ళి 12000 దాకా ఉంటాయట అయితే మామూలుగా వేరే వేరే బట్టలు తయారు చేసే దానికంటే రామప్ప చీరలు తయారు చేస్తే కూలి ఎక్కువనే అవుతుందట ఈ చీరలు తయారు చేసే చేనేత కార్మికులకు ఆ బెడ్షీట్ల కన్నా ఇది కొంచెం కూలి ఎక్కువనే ఉన్నది కానీ పంతనం ఇది కొంచెం సన్న పని కాదు సార్ సన్న పని కాబట్టి కొంచెం ఎంత ఓపికంటే అంత మంచిగా చేయగలుగుతాం సార్ అట్లా ఓపికతో పని సార్ ఇప్పుడు అనుకున్న తువాళ్ళు చెదర్లు టవాల్స్ లుంగీలు ఇవన్నీ తయారు చేస్తే రోజుకు 200 నుంచి 300 రూపాయలు కూలి పడేది ఇప్పుడు కొత్తగా మేము తీసుకొచ్చిన పాపతి వెరైటీలలో ఈ రామప్ప కానీ హిమురు కానీ జీన్స్ కానీ ఇవేటల్లో రోజుకొక 700 నుంచి 1000 రూపాయల దానిక పడే అవకాశం ఉన్నది అట్లా కనుక చేసినట్టయితే ఈ చేనేత కూడా ఆధారణ ఉంటుంది కొత్తగా ఉన్నటువంటి కొంతమంది పిల్లలు కూడా దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి 2021 సంవత్సరంకి వెళ్ళి చేనేత మగ్గాల మీద జీన్స్ బట్ట సుత తయారు చేస్తారట మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి కాకుండా ముంబై నుంచి సుత జీన్స్ బట్ట తయారీకి ఆర్డర్లు వస్తాయట ఒక దిక్కు కార్మికుల కూలీ రేట్లు పెంచుడే కాకుండా ఇంకో దిక్కు కొత్త డిజైన్ల తయారీని ప్రోత్సహిస్తుంది జౌలి శాఖ కొత్త కొత్త ఉత్పత్తులు తయారు చేయడానికి హైదరాబాద్ వీవర్ సర్వీస్ సెంటర్ వాళ్ళు వీళ్ళకు శిక్షణ ఇస్తారట 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చిండు
అప్పుడు నేర్చుకు అసలుకే పని రాని వాళ్ళు కూడా నేర్చుకున్నారు సార్ వీళ్ళకి ఇంకా కొంచెం ఏదైనా చేయాలని ఇమ్రో నేర్పించింది సార్ దాని నుంచి రామప్ప సారీస్ వచ్చింది సార్ మళ్ళీ అది ఆడ వాళ్ళకి రామప్ప సారీస్ ట్రైనింగ్ ఇచ్చింది సార్ 480 మంది సభ్యులు ఉన్నారట కమలాపూర్ చేనేత కార్మికుల సహకార సంఘంలో ఏం తక్కువ ఒక ఏడాదికి 2 కోట్ల దాకా వ్యాపారం జరుగుతదట వీళ్ళు తయారు చేసే చీరలతోని ఆన్లైన్ల సుతకి చీరలను అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తుందట తెలంగాణ జౌళి శాఖ ఆడబిడ్డల సుత కష్టం చేసి కుటుంబానికి అండగా నిలబడొచ్చు అని నిరూపిస్తాంది ఈ అక్క ఇగో గిడ గానస్తున్న గీ అక్క పేరు హెత్వి అల్విదా గీ అక్క వాళ్ళ బాపు కరోనా బీమారితోనే జీవిడిచిండు గీ అక్క ఇంటికి పెద్ద ఆమె కావడంతోని కుటుంబ భారం మొత్తంకి అక్క మీద పడ్డది కుటుంబాన్ని పోషించడానికి బయటి పనుల మీద ఆధారపడే కంటే మునుపట్ల వీళ్ళ తండ్రి నడిపే స్నాక్ తయారు చేసే షాప్నే నడుపుతా కాదా అని చెప్పి గుజరాత్ చిరుతిండ్లను తయారు చేసుడు షురు చేసింది గీ పిండి వంటలు తయారు చేయడానికి అక్కకు 20 రోజులు పట్టిందట అయితే ఫస్ట్లా అంత రుచికరంగా ఉండకపోయేదట అటెంకా మంచిగా తయారు చేసుడు నేర్చుకున్నదట అప్పటి సందే అక్క వాళ్ళ షాప్కు జనాలు సుత చాలా మంది అత్తాలు అక్క షాపులో పనిచేస్తంటే వీళ్ళ తల్లి సుత పనిలో సహాయపడుతుందట ఒక దిక్కు ఇంటిని ఇంకో దిక్కు షాపును నడుపుకుంటేనే వాళ్ళ తమ్ముడిని సుత చదివిపిస్తుందట అక్క తండ్రి చనిపోయిన సుత ఇంటికి పెద్ద కొడుకు లెక్క మారి కుటుంబానికి ఆశ్రయితుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న పేదల కోసం దేశం మొత్తం ప్రధాని మోడీ సారు 50 కోట్ల దాకా జన్ధన్ అకౌంట్లు ఇచ్చిండు అన్నాడు భారతదేశంలో ఇంత తక్కువ సమయంలో పేదరికం ఎక్కువనప్పటికీ కొంత నిరక్షరాస్యత ఉన్నప్పటికీ కూడా ఇతర దేశాలతో పోలిస్తే చాలా వేగవంతంగా ఇక్కడ డిజిటల్ సిస్టమ్ అన్ని విషయాలలో కూడా భారతదేశంలో చాలా ముందుకెళ్తుందని వాళ్ళు కూడా పొగిడిన విషయాన్ని సందర్భంగా మనిచేస్తున్నాను ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ బ్యాంకుల అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు కిషన్ రెడ్డి చాలా మంచోడు ఏ పొరపాటు చేయలేదు కిషన్ రెడ్డి పొరపాటు చేస్తే నేనే బాధ్యత అని ఆ బ్యాంకుల అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక అటెస్టేషన్ అంతేనా బ్యాంక్ మీ అకౌంట్ కోల్లేతో బ్యాంక్ మీ అకౌంట్ చూడ అయితే ఓ అటెస్టేషన్ కరణపడేది అప్పుడు అటెస్టేషన్ ఇవ్వతే ఇంట్రడక్షన్ చేయాలి ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బ్యాంకులో పాత అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుకు నమ్మకమైన వ్యక్తిని మనం ఇంట్రడక్షన్ చేయాలి కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు ఏ ఇంట్రడక్షన్ అవసరం లేదు ఈ రకంగా జనధన్ అకౌంట్ కింద 50 కోట్ల అకౌంట్స్ ఈరోజు పేదల కోసం
పేద మహిళల కోసం పొదుపు సంఘాల మహిళల కోసం ఏ రకమైనటువంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క డిజిటల్ బ్యాంక్స్ ద్వారా ఈరోజు ఈ యొక్క 50 కోట్ల అకౌంట్ ఓపెన్ చేశాం. అదేవిధంగా ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కోటికి పైగా జనధన అకౌంట్లు మన తెలంగాణలో ఉన్నటువంటి పేదలు మరి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 50 కోట్ల అకౌంట్లు ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో 25 కోట్లు అంటే 50% బ్యాంక్ అకౌంట్స్ జనధన అకౌంట్స్ ఉమెన్స్ అంటే మహిళల పేరు మీద ఈ అకౌంట్స్ ఓపెన్ జరిగింది. ఇది మనం చాలా గర్వించదగిన విషయం. ఈ రకమైనటువంటి బ్యాంక్ మెట్లెక్కాలంటే పేదవాడు భయపడేవాడు. ఇది ఆ లోపల ఉన్నటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డే లోపలికి పోనిచ్చేవారు కాదు. ఇది బ్యాంక్ అంటే బ్యాంకులు అంటే దళితులకు పెద్దలకే ఈ యొక్క బ్యాంకులు పేదవాడికి కాదు అనేవారు. కానీ ఈరోజు బ్యాంకుల యొక్క చరిత్రను మనం రూపుమాపాము. బ్యాంకుల యొక్క చరిత్ర యొక్క పనిచేసేటువంటి విధానాన్ని మార్పులు తీసుకొచ్చాము. సామాన్య పేదవాడు కూలివాడు రోజువారీ కూలివాడు ఆటో డ్రైవరు మరి కూరగాయలు అమ్ముకునేటువంటి అమ్మ చిన్నమ్మ పెద్దమ్మ పెద్దన్న చిన్నన్న కూడా ధైర్యంగా బ్యాంకుల అకౌంట్ రావచ్చు, బ్యాంకుల అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈరోజు ఈ యొక్క జనధన అకౌంట్ కింద ఓపెన్ చేసినప్పుడు చాలామంది అన్నారు పేదవాళ్లకు జనధన అకౌంట్ ఎందుకు నవ్వులాటగా చేస్తూ ఉన్నారని. కానీ ఈరోజు గర్వంగా మనం ప్రకటిస్తూ ఉన్నాము 1,75,000 కోట్లు జనధన అకౌంట్లలో పేద మహిళలు పేద ప్రజలు డిపాజిట్ చేసుకొని జమ చేశారని మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా జనధన అకౌంట్లలో 1,75,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో ఉన్నాయంటే మనము వాళ్ళను తక్కువ అంచనా చేశాము, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశామని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఎవరైతే జనధన అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు విమర్శించారో వాళ్ళందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ కు ఓటెత్తే బీజేపీకి ఓటేసినట్టే అంటాడు మంత్రి గంగుల కమలాకర్ అన్న. మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసి అన్న గిట్ల మాట్లాడిండు. అగర్ అపన్ కాంగ్రెస్ కోట్ జాయినా తో బీజేపీ జీత జాతా ఆప్ హమారా కార్ కో ఓట్ దో హమ్ కార్ జీత జాతే ఫిర్ బీజేపీ ఆనా బతో ముష్కిల్ హై ఏక్ బార్ అపన్ ఓట్ దియా ఉస్కో ఇస్ బార్ అగర్ అపన్ ఓట్ ఆప్కో కీమతీ ఓట్ హై ఓట్ అగర్ హమ్ కార్ కో లేతే హమ్ కార్ జీత జాతే అగర్ నే కార్ కో లే అబ హమ్ కాంగ్రెస్ కో డాల్తే బతో కాంగ్రెస్ వాలే తో కౌన్ జీతతా కాంగ్రెస్ థర్డ్ టైమ్ హై బీజేపీ జీతతా తో బీజేపీ కో హరానా బోలతో ఆప్ ఏక్ బార్ హమారా కార్ కో ఓట్ దో చాలా ఇస్కో హరానా హై యే దేశ్ మే భీ బహుత్ హరానే కీ జరూరతీ హై తో బీజేపీ కో యా नारायणपुर में से हटाना बोले तो आप हमारे एक बार उसको तो प्रभावित जीता हो दुआ को गया क्यों गया उसका कॉन्ट्रैक्ट के वजह पब्लिक के वजह से नहीं गया तो उसको एक बार हराना आप एक बार सोचो हम अगर अपन कांग्रेस को वोट दे रहे ना तो बीजेपी जीत जाता आप हमारा कार को वोट दो हम कार जीत जाते फिर बीजेपी आना बहुत मुश्किल है. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. గిగేయం తెలంగాణ ఉద్యమం టైంలా మారుమోగింది ఎరికే కదా. గీ పాట రాసిన అందశ్రీకి ఇలా శుద్ధాల హనుమంతు జాతీయ అవార్డు వచ్చింది. అవార్డు తీసుకున్నాక అందశ్రీ అన్న గిట్లా మాట్లాడిండు. మంటపెను మంటలై చుట్టేసిన పాడి పంటలుగా పత్తంగ చిగురించిన గగనమే పిడుగులను పడదోసిన నా గమనమే తడబడుతు గతి తప్పున సొమ్ములకు నా కవిత అమ్మతో పని ఎప్పుడు బుర్రం మెరిసి చెప్పనా. కనుదెరిచిన పశుకు నమోదలు కాటికి కాళ్ళు దాటిన ముసలి వరకు అందరం ఒక్కదైతే కదా వచ్చింది తెలంగాణ. ఏమరిదో ఏమక్కడిదో కాదు తెలంగాణ మనందరిది. ఏడుకోపోండి 5 ఏళ్ళు
కాదంటే పదేళ్ళు ఎల్లకాల మేలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగీరు కాదు అన్న. మా పోతనయ్య, మా పోతయ్య పోతలో పత్తు కవిని గౌరవించని తరం వాళ్ళ బొట్టు మీద మాట్లాడుతున్నా. కవిని గౌరవించవద్దు అన్న కమిలి జవనలు కానీ కమ్యూనిస్టులు మాత్రం కవిని గౌరవించడం మర్చిపోయారు. కవులను కైకిలుగా వాళ్ళ సిద్ధాంత ప్రచార గీతాలుగా ప్రచార సాధకులుగా నా వాంగ్మయాన్ని వాడుకున్నారు. ఇలాంటి సందిగ్ధ అవస్థలో నేనున్నప్పుడు జానపదాన్ని తలలు తోకలు మార్చి ఇప్పుడు పెద్దవాళ్ళుగా వెలుగొందుతున్న వాళ్ళు 99% జానపద వాంగ్మయపు యాత్రిక గీతాలను బుజ్జమర్చుకున్న వాళ్ళే. వేలానికే నూరేళ్ళ మునుగోడ్ల గెలుపే లక్ష్యంగా వేసుకొని టీఆర్ఎస్ లీడర్లు జోర్దార్గా ప్రచారం చేస్తారు కదా, ప్రజల తీర్పు ఎట్లుంటుందో కానీ మంత్రులు సుతం బాగానే కష్టపడతారు. ఇలా చెండూర్ల సభ పెట్టిళ్ళు. ఈ సభల ఎమ్మెల్యే బాల్క సుమనన్న, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్న పాల్గొని ఇట్లా మాట్లాడిళ్ళు. మనం చెప్పేదాన్ని బట్టి, మనం వివరించేదాన్ని బట్టి, మనం మాట్లాడేదాన్ని బట్టి మనం వాళ్ళ మనసును గెలుచుకుంటాం. మనం పోకుండా, మనం మాట్లాడకుండా, మనం చెప్పకుండా మన మీద తిరిగితే ఫలితం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అన్ని సర్వేలు, దాదాపు 50-60 సర్వేలు ఉన్నాయి, అన్ని సర్వేల్లో మనమే గెలుస్తున్నాం అనేటటువంటిది రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ దయాకరణ కానీ, నేను, వినయన్న, ఆరు రమేష్ గారు, ఎల్ రమణ గారు, మేమందరం ఉన్నాం కాబట్టి ఇక్కడ చెండూరు మున్సిపాలిటీలో మంచి మెజార్టీ తీసుకురావాలని మేము తరలాడుతున్నాం, తపన పడుతున్నాం. ఆ క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉండే చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ, పట్టణ అధ్యక్షులు, పట్టణ కార్యవర్గం, దయచేసి ఇక్కడ ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీరే కొంచెం పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని మీరే ఎక్కువ ముందరబడి మీరు బాగా చొరవ తీసుకొని మంచి మెజార్టీ చెండూరు మున్సిపాలిటీలో మనకు వచ్చినట్టు చేయాలి. ఎందుకంటే వాతావరణం చాలా సానుకూలంగా ఉన్నది, మంచిగా ఉన్నది. అంటే గాల్పు ఉన్నది, వాటిలో పోసుకున్నాడు మన చేతిలో ఉంది, గాల్పు మంచిగా ఉన్నది, వాటిలో పోసుకోవాలి. కాబట్టి మనం ఒక పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా, పకడ్బందీగా పనిచేసుకుంటే ఒక్కొక్క ఓటును ఎంచి ఏరి కోరి పట్టుకొచ్చుకొని వేయించుకునేటటువంటి ఆ టీమును తయారు చేసుకోండి. ఆ రకమైనటువంటి పకడ్బందీ ప్రణాళిక తయారు చేసుకోండి. మున్సిపల్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లయితే ఒక్కొక్క ఓటును ఏరుకొని ఏరుకొని మనం పనిచేసుకుంటామో దయచేసి ఇక్కడ కూడా అట్లనే పనిచేసుకోవాలి. ఎవరు కూడా కోపానికి రావద్దు, అలసిపోవద్దు. ఒకటి 10 సార్లు పోవాలి, ఎవరైనా నటిటన్నా కూడా వినాలి, సరే నీ కోపంలో అర్థం ఉందని చెప్పి సమదాయించి విషయాన్ని అర్థం చెప్పించి రావాలి తప్ప ఎవరి మీద మీ కోపానికి రావద్దని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ, మనం చాలా ఎన్నికల్లో పనిచేసినాం, చాలా అనుభవం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇక్కడ మీరు కూడా గతంలో మొండిగా చెండూరు పట్టణంలో ఒంటరిగా చాలా మంది ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ఆనాడు 14లో కానీ 18లో కానీ పనిచేసినటువంటి నాయకత్వం కూడా ఉంది. మీరందరూ మనసు మీదకి తీసుకుంటే, మీరందరూ గట్టి అనుకుంటే చెండూరు మున్సిపాలిటీలో మెజార్టీ రావడం ఖాయం. ఒక 5 నిమిషాలు కూర్చోవాలి లీడర్లు వాళ్ళ ఇళ్ళలో, కూర్చోవాలి డిస్కషన్ చేయాలి. ఏదో ఓటింగ్ అనుకుంటే పోడు, అది డిస్కషన్ కాదు. ఆ డిస్కషన్ చేస్తుంటే మన పక్కోళ్ళు కూడా అటీతున్న వాళ్ళు కూడా తనిఖీ చేసే అవకాశం ఉంది. నేను కూడా ఇప్పుడు 3వ వారంలో నేను దిగినా, నాతో పాటు ఎంకర్ల గారు దిగి వైరల్ చాలా విషయాలు కూడా చర్చించారు. ఆ చర్చించిన తర్వాత వాళ్ళే గుడికొచ్చి మళ్ళీ కండాలు ఒప్పుకుని ఉంటున్నారు. అంటే దాదాపు 50 మంది చేరింది కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ కూడా. అంటే మనం ఒక్కటే చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇలా సమస్యలు ఎవరు కాదు, రాష్ట్ర స్థాయిలో మనం సమస్యలు చేసుకుంటూ వస్తున్నాం. రొటీన్గా పెన్షన్ ఇస్తున్నాం, 8 ఏళ్ల కింద పెన్షన్ ఎంత వచ్చింది, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత పెన్షన్ వచ్చిందని విధి చేసుకున్నాను. అలా అసలు పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది నేను 8 సార్లు గెలిచినా నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తాను. పేద ప్రజల కోసం ఇంట్లో కొంత పనిచేసిన ఇద్దరు నాయకులు, ఇది బీజేపీ గారు, కాంగ్రెస్ గారు, ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు.
ఎన్టీ రామారావు గారు పెన్షన్ విధానం 30 రూపాయలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. మహిళా గ్రూపులు డాక్టరా గ్రూపులు పెట్టింది ఎన్టీ రామారావు గారు. రకాలు మాఫీ చేసింది ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం పెంచింది ఎన్టీ రామారావు గారు. ఆ రోజు చేసిన స్కీమ్స్ ఈ రోజు కేసీఆర్ గారు ఏ రూపంగా దీన్ని తీర్చిదిద్దిందని రిపీట్ చేయాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేయాలి, బీజేపీ కూడా చేయాలి. చూసి కదా గివి మరి 7 లక్షకు ముచ్చట్లు, ఇంకిన్ని ముచ్చట్లు మళ్ళీ అలుస్తా అందరుకుంటా మరి.